నమస్తే అండి, మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. చాలామంది మాకున్న ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. దాంట్లో ఒక ఆయన ఈ మధ్యకాలంలో, సార్ ఇట్లా నేను డైవర్స్ ఫైల్ చేశాను, కానీ ఇప్పటికే 3 ఇయర్స్ దాటిపోయింది, నా యొక్క వయసు కూడా అయిపోతూ ఉంది, 3 ఇయర్స్ అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు భయం వేస్తూ ఉంది. సో డైవర్స్ త్వరగా సత్వరంగా పొందే అవకాశం ఉందా లేదా అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. మీరు డైవర్స్ సత్వరంగా పొందే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది, దాంట్లో ఎలాంటి డౌటే లేదు. అయితే దీని గురించి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 21B అనే సెక్షన్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఈ సెక్షన్ కింద, అంటే దీని కింద ఫైల్ ఏదైతే ఉందో, పిటిషన్ ఏదైతే ఉందో, దాన్ని ప్రతి వారికి, అంటే ఎవరైతే రెస్పాండెంట్గా నోటీసు అందిన సందర్భంలో అక్కడి నుంచి 6 మంత్స్ లోపు క్లోజ్ చేయాల్సిన బాధ్యత కోర్టు పైన ఉంది అనే అంశం మీద ఈ సెక్షన్ చెప్తా ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల మూలంగా కోర్టులో ఎక్కువ కేసులు ఉండటం మూలంగా, అలాగే కోర్టులో ఎక్కువ ఈ పిటిషన్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటం మూలంగా డిలే అవుతుందని చెప్పచ్చు. అంతేగాని దాంట్లో న్యాయవాది పాత్ర అనేది ఏది ఉండదు. అలాగే కోర్టు యొక్క డిస్క్రియేషన్ పవర్ని ఉపయోగించి కోర్టు వారు కూడా ఈ మధ్యకాలంలో కూడా చాలా తొందరగా కేసులు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇందులో న్యాయవాది పాత్ర అనేది ఏది ఉండదు. మీరు అది అర్థం చేసుకోండి, ఎవరిని మీరు దయచేసి బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే ఒక న్యాయవాదిగా మా వృత్తి ఏంటి, కేసును ఫైల్ చేయటం, దానికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి మా చేతిలో ఏది ఉండదు. అది కోర్టులో జ్యుడిషియల్ వ్యవస్థలో ఉన్న లోపాలు, కొద్దిపాటి లోపాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అది లేట్ అవుతుందే తప్ప న్యాయవాది పాత్ర అనేది ఏది లేదని మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు దీని ప్రకారం కూడా సత్వరంగా జడ్జిమెంట్స్ రావడానికి కూడా మాకు సంబంధించి మేము కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అలాగే ఇది మీరు దీనికి సంబంధించి మీరు సత్వరంగా ప్రయత్నం చేయడానికి, అలాగే జడ్జిమెంట్ తొందరగా రావడానికి కూడా మీరు కొంచెం ఓపిక సహాయంతో ఉంటే సత్వరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.